అబ్బా నేను ఫిలిం నగర్ లో ఉంటా. ఫిలిం నగర్ లో ఉంటావు, మరి నువ్వు వీడియో చూసినప్పుడు నువ్వు వాడికి ఫోన్ చేసి కేరళ ఆయుర్వేదిక్ దాంట్లో పెట్టినా, కేరళ ఆయుర్వేదిక్ దాంట్లో గ్రూప్ లో పెట్టినావు, రాథోడ్ గ్రూప్. రాథోడ్ ఎవరు? రాథోడ్ ఉందా? ఆ రాథోడ్ గ్రూప్. రాథోడ్ ఎవరండి? నాకు అర్థం కాదు. నా నెంబర్ ఎందుకు యాడ్ చేస్తున్నారు మీరు? నా పర్మిషన్ లేకుండా చెప్పండి. మీరు నీ నెంబర్ ఉంటేనే కదయ్యా మేము ఫోన్ చేసినాము, లేకపోతే నేను పని లేక చేస్తున్నాను. ఉండండి, ఇప్పుడు బాప్తిసం కావాలన్నావు కదా, మన చర్చలు లేవా నువ్వు ఉన్న దగ్గర? ఇప్పుడు నువ్వు ఫోన్ చేసావు కాబట్టి నువ్వు నా బాప్తి ఇస్తావా చెప్పు, నేను వస్తాను. నీకు బైబుల్లో ఉన్న ప్రశ్నలు అడుగుతాను నేను. బైబుల్ మంచి గ్రంథం కాబట్టి, పవిత్ర గ్రంథం కాబట్టి, అది పవిత్ర గ్రంథం అంటున్నావు నువ్వు. మరి నువ్వు ఆ జీసస్ గురించి అబ్బా నీకు చెప్పేది నువ్వు, నేను చెప్పేది నువ్వు. బైబిల్ బైబిల్ పవిత్ర గ్రంథం కాబట్టి, అవును, బైబిల్ ఆదికాలం నుంచి ప్రకటన గ్రంథం దాకా నేను అడుగుతా అడుగుతాను. మీకు ఆ సమాధానం చెప్పే యొక్క ప్రజ్ఞానం మీకు ఉంటే మనం కూర్చొని మాట్లాడుకొని బాప్తిజం తీసుకుందాం, ఓకేనా? నువ్వు ఏం పని చేస్తావు ఏంటి అసలు నీ గురించి స్టోరీ? నేనే పని చేస్తా నీకు ఎందుకు? నువ్వు బాప్తిజం ఇస్తా అని చెప్పలేదంటే నువ్వు ఏం పని చేస్తావు ఏంటి అని జనరల్ అడుగుతున్నావు. ఇప్పుడు ఫోన్ లో మాట్లాడతాం, పరిచయం అయితే అడగడా అట్లా అడుగుతున్నావు. నువ్వు ఫోన్ చేసి మామూలుగా అయితే పర్లేదు, నువ్వు స్పోర్ట్స్ గా మాట్లాడు అట్లా మాట్లాడుతున్నావు. నువ్వు ఆ వీడియో ఎలా పెట్టినావు? నీకు కళ్ళ ముందు చూడలేదా? నువ్వు చూసినావు కదా, చూసా. ఎవరో పిల్లలు గెలుగుతుంటారు, దానికి ఏం చేస్తావు నాకు అర్థం కాదు. నీ పిల్లలకు నువ్వు ఫోన్ ఇస్తావు, ఏం చేస్తావు నువ్వు చూస్తావా? గ్రూప్ నుంచి తీసేయి. అసలు నా నెంబర్ తీసావా స్వామి? నేను ఎవరు పెట్టమన్నా నా నెంబర్ గ్రూప్ లో నుంచి తీస్తావా లేదా? ఇప్పుడు అది అసలు నా నెంబర్ గ్రూప్ లో తీసేయండి అన్నా నేను. నీ నెంబర్ గ్రూప్ లో నేను తీయాలా? మరి నాకెందుకు అసలు నాకెందుకు గ్రూప్ లో వస్తే చెప్పండి. నాకు పని అన్ని తీసుకొని నేను ఎందుకు పెట్టుకోవాలి వాట్సాప్ లో? నువ్వు పెట్టినట్టుగా ఉంది కాబట్టి నువ్వే డిలీట్ చేయాలి. అవును బ్రదర్, అట్లా కాదు బ్రదర్. చెప్పేది నాకు ఎర్ర బట్టను పచ్చ బట్టను అంతకనే తెలియదు, ఫోన్ తెలియదు, తెలుసా నీకు? నేను వాడు నాకు ఫోన్ పే గూగుల్ పే కూడా ఉండవు, ఉంటే వాళ్ళు వేరే వాళ్ళు చేస్తారు. ఆ నెంబర్ నాకు, నీకు ఎవరు పంపినది? ఏమండి నీకు ఆ వీడియో పంపిన? ఎవరెవరు పంపిస్తారు మాకేం తెలుస్తుందండి? ఇప్పుడు నీ గ్రూప్ ఎందుకు నాకు తెలియదు. చూసి పంప. సరే సరే బ్రదర్, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి. నా పేరు ఎందుకు మరి? నీ పేరు నువ్వు ఊరు చెప్తలేవు, నువ్వు ఏం పని చేస్తావు? నేను ఇక్కడ హైదరాబాద్ ఫిల్మ్ యాక్టర్ నేను. ఫిలిం లో ఉంటా అంటే ఫిలిం తీద్దాం అనుకున్నావా? మనుషుల మీద తీ, ఫిలిం దేవుళ్ళ మీద తీయ. కాదు బ్రదర్, నీకు బైబుల్ గురించి తెలుసా? బ్రదర్ నీకు బైబుల్ తెలుసా కదా? తెలుసా బైబుల్ బైబుల్ గురించి నీకు తెలుసా? నీకు తెలుసా? తెలిసినాడు నువ్వు ఎట్లా పెట్టినావు వీడియో? సరే నీకు బైబుల్ గురించి తెలుసా? నీకు తెలియదా చెప్పు. తెలియదు అంటే వదిలేసే, తెలుసు అంటే అడుగుతా. ఏమడుగుతావు? నీకు తెలుసా అంటే చెప్పు, అడుగుతా. నువ్వు తెలుసానను తెలీదానను నువ్వు అడగడం వదిలేసి అలాంటివి పెట్టకు ఇంకోసారి. సరే నువ్వు అడుగుతా చెప్పు. సరే ఒక విషయం అడుగుతా చెప్పు. నువ్వు ఐగుప్త దేశం నుండి ఇస్రాయల్ ని ఎంత మందిని తీసుకెళ్లాడు కానాన్ దేశానికి? ఎంత మంది చంపాడు? ఎంత మంది బతికారు? అందులో పిల్లలు ఎంత మంది, పెద్దవాళ్ళు ఎంత మంది, ముసలివాళ్ళు ఎంత మంది, ఎంత మంది చచ్చిపోయారు? మరి ఆ యూహో ఎందుకు అబద్ధం ఆడాడు చెప్పు. ఈ విషయం అబద్ధం ఆడు ఎందుకు తీసుకెళ్లారు కానాన్ దేశానికి? మధ్యలో ఎంత మంది ఎందుకు చంపారు? అంటే మరి నిజాయితీగా ఉన్న వాళ్ళకి కష్టాలు బాధలు వస్తాయని చెప్పిండు కదా. ఎవరు నిజాయితీ ఉన్న వాళ్ళు? అక్కడ ఐగుప్త దేశంలో వాళ్ళు ప్రశాంతంగా బతుకుతున్నారు. బెదరు ప్రశాంతంగా బతుకుతున్నప్పుడు ఏం చెప్పాడు మోషే ద్వారా? అది కోపం పెట్టుకుని ఇట్లా పెట్టినా? ఆ కోపం కాదు తమ్ముడు, నేను బైబుల్ చదివే కావచ్చు, అడుగుతాను నిన్ను. అట్లా కాబట్టి నీకు బైబుల్ తెలుసా? బైబుల్ తెలియదు అన్నా నాకంటే వదిలే. ఇక తెలుసు కాబట్టి కదా మాట్లాడుతున్నా. మరి చెప్పు విషయం చెప్పు తప్ప. అది అది కరెక్టేనా? అవును. అలా చంపచ్చా జనాలు? ఉంటది మంచిగా ఉండే జన. ఏ మంచి ఉంది? ఎవరు అసలు ఎవరైనా వెళ్ళారా కానాన్ దేశానికి చెప్పు నువ్వు? అంటే వెళ్ళలేదంటావా? ఎవరు వెళ్ళారు చెప్పు నువ్వు? వెళ్ళందరి మరి దేశాలు తయారైనా? అక్కడ వెళ్తే ఇక్కడ దేశం ఎక్కడ తయారైందా? ఇప్పుడు బైబుల్ బట్టి ఎన్ని సంవత్సరాలు అని చెప్పు నువ్వు? బైబుల్ బుట్టి అదో బైబుల్ బుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 8000 సంవత్సరాల క్రితం బైబుల్ బుట్టిని చెప్పు. సరే సరే ఇప్పుడు నీ పేరు చెప్పు. నా పేరు రాజు అబ్బా. రాజు? క్రిస్టియన్సేనా నువ్వు? మరి క్రిస్టియన్ అయ్యి ఉంటే నువ్వు అట్లా పెట్టచ్చా? క్రిస్టియన్ అయ్యండి పెట్టొచ్చా అంటే బైబుల్ అడగొద్దా? నీకు నాకు అర్థం కాదు, తప్పే ఉందబ్బా. ఇప్పుడు భగవద్గీత గురించి కూడా అడుగుతా నేను, భగవద్గీత గురించి కూడా అడుగుతా, తప్పే ఉంటే తప్పుందా? ఒక నిమిషం ఆగు, ఇప్పుడు ఇదంతా అంటున్నావు కదా, ఒకసారి వీడియో చూడు. వీడియో స్టార్టింగ్ లోనే నువ్వు అట్లా ఉంది, అది అట్లా పెట్టి ఏముంది ఏముంది జీఎస్ ధూమపానం అని ఉంది, అట్లా పెట్టచ్చా? అది ఎవరు పెట్టిన? నాకెందుకు అడుగుతా? నాకు అర్థం కాదు, ఎవరు పెడతారు నాకు? నన్ను అడుగుతా ఎట్లా మీరు?
నీ నుంచే ఫార్వర్డ్ అయింది కదా, అందుకే అలాంటివి పెట్టద్దా. పిల్లలు గెలుగుతారా బాయ్ పుణ్యం, నీకు సమాధానం చెప్తాముడు. నేను నేను బాబుని తీసుకున్నా అనుకున్నా, నేను డిలీట్ చేస్తా గానీ మాట్లాడతా పని ఉంది. అట్లా నీ నంబర్ ఇదేనా? నేను ఎప్పుడు చెప్పమంటే చెప్పు, అప్పుడు ఫోన్ చేస్తా నీకు. మీ పాస్ నీకు తెలియకపోతే పాస్ని అడుగు, నీ పాస్ దగ్గర కూడా వస్తా నేను. నేను ఖచ్చితంగా నీ బాపిని తీసుకున్నాను, కనీసం 10 సంవత్సరాలు పట్టి ప్రయత్నం చేస్తాను. కాదబ్బా, నువ్వు ఫోన్ చేస్తావు కాబట్టి నీ దగ్గర నుంచి తీసుకుంటా. మరి నువ్వు అలాంటి వీడియో పంపిస్తే ఎవరికైనా కోపం వస్తుందా రాదా? మరి అరే నేను ఊరుకోరు దేవుడు విషయంలో ఎందుకు అట్లా? అరే దేవుడు అంటే నీకు బైబుల్లో దేవుడు ఎవరు చెప్పు? నువ్వు పోనీ అట్లానే చెప్పు, బైబుల్లో దేవుడు ఎవరు చెప్పు? బైబుల్లో దేవుడు అంటే యెహోవా దేవుడు. మరి యేసు ఎవరు? యేసు దేవుడు కుమారుడు. యేసు అంటే యేసు యెహోవా ఇద్దరు వేరే ఏనా? వేరే అంటే త్రిమూర్తి. అంటే ఆయన త్రిమూర్తి ఎవరు? మళ్ళీ మరి ఇంకో కానీ ఎవరు? త్రిమూర్తులు మూడు అంటే యెహోవా దేవుడు, జీసస్ క్రైస్ట్, పరిశుద్ధాత్మ. మూడు పరిశుద్ధాత్మ, వీళ్ళు ముగ్గురు ఒకటా కాబట్టి త్రిమూర్తి అంటారు. అంటే ఇప్పుడు యేసు యెహోవా ముగ్గురు ఒకటేనా? ఒకటే. ముగ్గురు ఒకటేనా? మరి యెహోవా చేసిన పనులన్నీ ఏ చేసినట్టేనా? బట్టి రూపాలు మారినాయి. అదబ్బా, ఇప్పుడు యేసు చేసిన పనుల యెహోవా చేసిన పనులన్నీ ఏ చేసినట్టేనా? యెహోవా సృష్టించాడు సృష్టిని. బ్రదర్, యెహోవా సృష్టించాడు సృష్టిని అంటే అక్కడ సృష్టించాడు ఇస్రాయల్ కూడా. అసలు ఇస్రాయల్ ఎంతమంది నమ్ముతారు చెప్పు? యేసు కానీ యెహోవాను కానీ ఇప్పుడు నీకు ఏంటి చెప్పు? ఏం నువ్వు నాకు ఫోన్ చేసావు, నాకు డౌట్ ఉంది. ఇప్పుడు నాకు అవును నాకు డౌట్ ఉంది అబ్బా. నువ్వు నాకు ఫోన్ చేసావు, గ్రూప్ లో ఎవరు పెట్టారని, ఎవరు పెట్టినట్టున్నారు, నాకు బాప్తిజం కావాలి, తీసేస్తాను అబ్బా. ఇప్పుడు నా క్వశ్చన్ సమాధానం చెప్పు. నువ్వు ఊరికి ఫోర్స్ గా మాట్లాడుతున్నావు. ఎక్కడ? హైదరాబాద్ ఉంటావా? కలవరి టెంపుల్ ఉందా? మియాపూర్ లో కలవరి టెంపుల్. ఆ కలవరి టెంపుల్ సతీష్తో మాట్లాడు. మరి సతీష్తో మాట్లాడి నాతో నా క్వశ్చన్ సమాధానం చెప్తాను అడుగు. ఇప్పుడు లోతు లోతు కూతుళ్ళు సెక్స్ ఎందుకు చేసుకున్నారు చెప్పు అని. లోతు లోతు కూతురు సెక్స్ చేసుకోవాల్సిన అవసరం ఏందో చెప్పు నువ్వు. అంటే ఇప్పుడు నీకు అవన్నీ డౌట్లు కావాలి? అవును డౌట్లు అబ్బా. నువ్వు క్లియర్ చేయాలి. సాటి క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవుడికి సాటి క్రైస్తవుడిగా క్లియర్ చేయాలి. తప్పు లేదు కదా అది. ఇప్పుడు హిందువులు భగవద్గీత అడుగుతాం, వాళ్ళు కూడా చెప్తారు తప్పే ఉంది. దానికి మీరు కోపడితే నీకు సతీష్ నెంబర్ కావాలి కదా పాస్టర్కి. పాస్టర్కి చెప్పు నెంబర్ పెట్టు. పెడతా మాట్లాడు. పాస్టర్ మీ పేరు కూడా చెప్పండి. మీ పేరు నేను ఫీట్ చేసుకుంటా. సరే మాట్లాడు, నెంబర్ పెట్టండి. ఇప్పుడే పెట్టు, ఇప్పుడే పెట్టు. నేను ఇప్పుడు మీరైతే పెట్టకండి, ఫోన్ పెట్టకండి. ఇంకా డౌట్లు అడుగుతాను మిమ్మల్ని. గూగుల్లో చూసి చెప్తా. ఇప్పుడు నాకు పని ఉంది, నేను తర్వాత మాట్లాడతాను. కాదబ్బా, నువ్వు పని ఉన్నప్పుడు నాకెందుకు ఫోన్ చేయాలి? నేను షూటింగ్ చూసిన తర్వాత అవునప్పా నీ కోపం వచ్చింది. తప్పు లేదు, కోపం రావడం తప్పు లేదు, నా డౌట్ రావడం కూడా తప్పు లేదు కదా. సరే మాట్లాడు. ఇప్పుడు ఓనాను ఓనాను సెక్స్ చేస్తున్నప్పుడు ఓనాన్ని ఎందుకు చంపాడు చెప్పు నువ్వు? యెహోవా ఆయన చేసిన తప్పేం చెప్పు. నువ్వు ఓనా అంటావు మళ్ళీ. అవునాపా, నువ్వు లోతు విషయం చెప్పలేపోయా. ఓనాను యెహోవా ఎందుకు చంపాడు చెప్పు. దావీదు భార్యల్ని కొడుకులకి ఎందుకు అప్పుకి ఇచ్చాడు యెహోవా చెప్పు. దావీదు సైనికుల భార్యతో శయనించాడు, శయించిన తర్వాత పిల్లడు పుట్టాడు కదా. ఆ పిల్లడు ఏం పాపం చెప్పి యెహోవా చంపాడు చెప్పు. హలో, ఏమండి సినిమా షూటింగ్? నేను సినిమా యాక్టర్ అండి. నేను నాకు నాకు బాప్టిజం కావాలి. ఏం లేదు, ఐ వాంట్ బాప్టిజం రైట్ నౌ. అయితే విషయం ఏంటంటే మీరు ఫోన్ చేశారు కాబట్టి నాకు షార్ట్ సరే డైరెక్ట్ డైరెక్ట్ అని చెప్పి పక్కకు వచ్చాను. ఓకే పర్వాలేదు, నేను టైం తీసుకుంటాను. మీరు నాకు కొంచెం నాకు క్లారిటీ ఇస్తే నేను బాప్టిజం తీసుకోవడానికి రెడీ ఉన్నాను బ్రదర్. అవునండి, నేను పాస్టర్ కాదు, మామూలు ఒక బిలీవర్ ని. బిలీవర్ బిలీవర్ అంటే అవును. బైబుల్ తెలియదు తెలియదని చెప్పాలి బ్రదర్. మరి క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పాలి కదా మీరు కూడా. అదే నేను చెప్పేది, నేను తెలిసిన విషయాలు చెప్పినా కానీ తెలియని అయితే తెలియదని చెప్తా కదా. తెలియదని ఏం జరిగింది మీకు? ఇప్పుడు ఐగుప్త దేశంలో అంత మందిని తీసుకొచ్చి మధ్యలో ఎందుకు చంపాల్సి వచ్చింది? మధ్యలో ఇలా భార్యల్ని అన్నింటికి ఎందుకు అప్పగించాడు? మాట్లాడకండి తప్పది. అవునండి, మీరు అలాంటి పెట్టొద్దు. అవునండి, ఎవరు పెడతారు? పిల్లలు పెట్టారేమో. నేను డౌట్ అడిగితే నువ్వు ఇన్ని డౌట్లు నువ్వు చెప్పలేవు. మన క్రిస్టియన్స్ మన క్రిస్టియన్స్ ఎవరైనా ఫోన్ చేస్తే ఏసై ఏం చెప్పాడు? ఓ చెంప కొడుతూ ఇంకో చెంప చూపిమ్మన్నాడు. అవును, మీరు ఎందుకు ఫోర్స్గా మాట్లాడతారు? ఏసై మీరు బిలువర్లు కదా. మనం అట్లా మాట్లాడవచ్చా నువ్వు? మరి మాట్లాడచ్చు ఇప్పుడు నువ్వు అట్లా బా. ఇప్పుడు దావీదు భార్యని కొడుకులకి ఎందుకు అప్పగించాడు చెప్పుకొని అట్లనే చెప్పు. ఇట్లా ఇంత ఇది మంచిదయా? దావీదు భార్యని కొడుకులకి అప్పగిప్పడం చాలా మంచి పని. అది కొడుకులు వేసుకోవచ్చు అని చెప్పుకొని నేను ఒప్పుకుంటా.
ఇప్పుడు నువ్వు వాటి గురించి చదివినావా? అట్లా కాదప్పా, నీ డౌట్ లో నేను బాధించడానికి. నీకు డౌట్లు ఉన్నాయి కదా, నీకు గ్రంథాలతో తీసి చెప్పే వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు ఉంటారు. చూడాలి నీకే తెలుస్తుంది ఎందుకు నేను ఇట్లా తెలుసా, తెలుసుదో ఏం తెలుసుదో అప్ప, నాకు ఏం వద్దు, నాకు క్వశ్చన్ సమాధానం చెప్పే అవకాశం ఉందా? నేను చెప్తా కదా నీకు, నేను పంపిస్తా నెంబర్, కొంచెం నాకు పని ఉంది, నేను టైం. ఏ నెంబర్ పంపిస్తా? సతీష్ కలవర్ టెంపుల్ సతీష్ పంపిస్తావు పోనీ. నువ్వు మియాపూర్ లో వెళ్ళి కలర్ టెంపుల్ తెలుసు కదా, అక్కడికి వెళ్ళు. నాకు అర్థం కాదు, నెంబర్ ఇవ్వు. ఆ నెంబర్ అసలు అంతలో పోర్ట్ కార్డు ఎవరుంటారు ఆ పాస్ నెంబర్? పోర్ట్ కార్డ్ అని ఎందుకంటే మరి సమాధానం చెప్పినప్పుడు అంతే ఉంటది. ఫోన్ చేసి పోర్ట్ గా మాట్లాడితే భయపడతావు అనుకున్నా, సైట్ కలిస్తావు అట్లే మాట్లాడు. నువ్వు నువ్వు పోర్ట్ కార్డు మరి అవునప్పా, ఆ క్వశ్చన్ సమాధానం చెప్పే దమ్ము ఉందా నీకు? కానీ మీ పాస్ లో కానీ నా క్వశ్చన్ సమాధానం చెప్పు. అనుభవం లేదు కదా, లేనప్పుడు ఏ అనుభవం? నీకు అనుభవం ఉంటే నా సమాధానం చెప్పు పోనీ. పోనీ అక్కడ దాకా ఎందుక? ఇప్పుడు నీకు ఓడ ఉంది కదా పోనీ, ఆ ఓడ ఓడలోకి తీసుకొచ్చి అందరిని ఎందుకు తీసుకొచ్చి చేర్చాడు? తర్వాత జలప్రలయం ఎందుకు తీసుకొచ్చాడు చెప్పు. నోవాహు ఓడ జలప్రలయం పాప. సరే ఇప్పుడు అది అంత పాపం అంటే మీ దృష్టిలో ఏంటి? మీ దృష్టిలో పాపం అంటే ఏంటి చెప్పు. నాకు తెలియదబ్బా, నీ దృష్టిలో పాపం అంటే ఏందో చెప్పు. తెలిసిన విషయం నేను చెప్పాను. అరే నాకు తెలియదేలా అడుగుతా, నీ దృష్టిలో పాపం అంటే ఏంది? పెట్టే ఫోన్, తర్వాత నేను మాట నెంబర్ వన్. ఇప్పుడు నువ్వు ఫోన్ పెట్టేసే టైంలో నాకెందుకు ఫోన్ చేసినావు? నువ్వు అంత చేతకనప్పుడు నీకు సమాధానం చెప్పడం చేతకనప్పుడు ఫోన్ చేయదు. నువ్వు నాకు తెలిసిన చెప్తాయా? నేనేం మహాజ్ఞాని అంటలే. మరి నీ జ్ఞాని కానప్పుడు బైబిల్లో దేవుడు ఎదుటి మనిషిని దేవుడు ఎట్టాడు? ఒక భార్యని కొడుకు అప్పచెప్పేవాడు దేవుడు ఎట్టవుతాడు? తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టేవాడు దేవుడు ఎట్టవుతాడు చెప్పు. నువ్వు తల్లి దగ్గర కొడుకుని బండి పెట్టేవాడు దేవుడు ఎట్టవుతాడు చెప్పు. సరే నువ్వు ఫిలిం నగర్ లో ఎక్కడ ఉంటావు చెప్పు. నేను నీకెందుకు? ఆయన ఉంటారా? పోలీస్ దగ్గర ఉన్నారా? అవి తొవ్వే అన్నాయా నీకు? బైబుల్ అయినా బైబుల్ కానీ చెప్పు, నేను మాట్లాడతా నీకు. అంతేగాని క్రిస్టియన్స్ గురించి తప్పు మాట. నేను క్రిస్టియన్ అయ్యా బాబు, నీ క్రిస్టియన్ కాదా చెప్తారా? ఇది అవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నీకు ఇప్పుడు ఏంటి ఇప్పుడు నీ బాధ? అది కాదప్పా, నీకు నీకు బైబిల్ మీద పరిజ్ఞానం ఉందా లేదు పని పెట్టే పో. నీకు చేత కాకపోతే పని పెట్టే. చేత కాకపోతే కాదు, నీకు నెంబర్ పంపుతా మాట్లాడదాం. నెంబర్ పంపు తొందరగా. పంపుతా తొందరగా అంటే నాకు టైం ఉన్నప్పుడు పంపుతా. ఇప్పుడు పంపా. సార్ వచ్చా? మా సార్ వచ్చా? పెట్టే మరి, మా సార్ కోపడతాను, ఇబ్బంది.